हेलो अंडी नमस्ते वेलकम टू अवर चैनल इंदुर क्रिएशंस हेल्थ एंड ब्यूटी एला उन्नारू एम चेस्तुन्नारू ना तो कमेंट सेक्शन लो शेयर चेसुकोवडम मर्चिपोद्दु अंड ई रोजु ई वीडियो लो मीतो शेयर चेसुकोबोतुन्नानु ओक मंची हेयर ऑयल गुरिंचि अन्नमाट सो चाला मंदी एन्नि वाडिना कूडा माकु हेयर अनेदि पेरगट्लेदु अंड एन्नि वाडिना कूडा मा हेयर अनेदि स्मूत गा उंडडम लेदु अंड ई विधंगा कंप्लेंट्स चेप्तू उन्नारन्नमाट अंड हेयर कि एलांटि ऑयल यूज चेयालि एलांटि शांपू यूज चेयालि ऑलरेडी मनं चाला वीडियोस लो नेनु ऑलरेडी चाला सार्लु शेयर चेसि उंचानु बट चाला मेंबर्स मल्ली रिपीटेड क्वेश्चन अड़ता सो षेरबोना मंची होम रेमेडी अंडी चला चला सिंपल ऐ प्रिपेर से मंची होम रेमेडी मुझेकोचा सो अदे चुड़ अम्मलो नानम्मलो अंदर मन को प्रति प्रती अंदर अनुभव कल हेयर आयिल अंदर की तेजे उ बट इप्ड मन की रकर हेयर आयिल्स वाल मन दी पक्न पेटेशा अच्छे नीत षेर से मंची हेयर आयिल सो इतना నానమ్మ అండ్ మా అమ్మ అండ్ మా అక్కలు అందరూ కూడా సజెస్ట్ చేసే హెయిర్ ఆయిల్ అండి అండ్ ఇది మనం ఇంట్లోనే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అండ్ మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా వీడియోకి వెళ్ళిపోదామా పదండి हेलो अंडी मुंदुगा नेनैते स्टव आन चेसुकोनी अंड ओक पेद्द गिन्ने पेट्टेसुकुन्नानु अंड दींट्लो कोंचेम ओक ग्लासेड वाटर नैते याड चेसुकुंटुन्नानु इवि कोंचेम मरिगेंत वरकु ओक 2 टू 3 मिनट्स वरकु वेट चेयालन्नमाट सो 2 टू 3 मिनट्स तर्वात वाटर अनेदि मनकु कोंचेम मरिगिंदि अनि अनिपिंचिन तर्वात अंड इप्पुडु डबल बॉइलिंग मेथड लो यूज चेयडानिकि इक्कड नेनैते इंकोक गिन्नेनि पेट्टेसुकुन्नानु इप्पुडु इंदुलो नेनु कोकोनट ऑयल नि याड चेस्तुन्नानंडि अंड गिन्नेकि ओक 3/4 वंत वरकु कूडा मनं ऑयल యాడ్చేసుకోవాలి ఇంకో పావు వంతు వేరే ఆయిల్ ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది లాస్ట్ లో చెప్తాను స్కిప్ చేసేయకుండా చూసేయండి ఓకేనా అండ్ ఇప్పుడు ఆ ఆయిల్ కూడా మనకి కొంచెం మరిగేంత వరకు కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఒక 10 నుంచి 12 ఎల్లిపాయల్ని తీసుకున్నాను అన్నమాట సో ఎల్లిపాయలు వచ్చేసి నిజంగా ఆయుర్వేదిక్ లో అవనివండి పూర్వకాలంలో అవనివండి అండ్ నౌ ఇప్పుడు కూడా మనకి ఇది ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు అన్నమాట सो ఎల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎల్లిపాయలు మన హెయిర్ కి మంచి రక్త ప్రసరణ అందుతుందండి అండ్ ఎల్లిపాయలనే కాదు అల్లం రసం కూడా మన హెయిర్ కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుందన్నమాట సో హెయిర్ పెరగడానికి అండ్ హెయిర్ కి ఇమ్యూన్ ఇవ్వడానికి మనకి ఖచ్చితంగా 100% మేలు చేసే దివ్య ఔషధాలు ఈ ఎల్లిపాయలో అండ్ అల్లం రసంలో ఉంటాయి ఇక్కడ నేను ఓన్లీ ఎల్లిపాయల్ని మాత్రమే వాడుతున్నాను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అండ్ ఇప్పుడు మరుగుతున్న ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ఆయిల్ లో ఇందులో వేసేసుకోవాలన్నమాట సో ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము సో వాము కూడా మనందరికీ తెలుసు ఈ ఇంగ్రీడియెంట్స్ ఈ ఆయిల్ ని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది అండ్ ఖచ్చితంగా మన హెయిర్ అనేది ఊడిపోకుండా ఉండడానికి మన హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి జలుబు అనేది రాకుండా ఉండడానికి పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు నానమ్మలు మమ్మీలు సో వీళ్ళందరూ కూడా బాలంతలుగా ఉన్నప్పుడు మన హెయిర్ కి ఈ ఆయిల్ ని అప్లై చేస్తూ ఉంటారు అండ్ చిన్న పిల్లల్లో కూడా హెయిర్ అనేది గ్రోత్ గా ఉండడానికి వాళ్ళ తల అనేది స్ట్రాంగ్ గా ఉండడానికి మనం చిన్న పిల్లలకి కూడా ఈ ఆయిల్ ని యూస్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు నేను అదే ఆయిల్ ని మీకు ఇక్కడ ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను అన్నమాట సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ఒక 1 2 టీ స్పూన్స్ వాముని అండ్ ఒక 10 నుంచి 12 ఎల్లిపాయల్ని రెండిటిని కూడా వేసేసి డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మూత పెట్టేసి అండ్ ఒక 15 నిమిషాల పాటుగా ఫ్లేమ్ అనేది చిన్నగా ఉంచుకోవాలన్నమాట సో ఫ్లేమ్ చిన్నగా ఉంచుకొని ఒక 15 నిమిషాల పాటుగా దీన్ని మరిగించుకోవాల్సి ఉంటుంది అండ్ 15 నిమిషాల తర్వాత మనకి ఇది కొంచెం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక గాజు సీసాలోకి తీసుకోవచ్చు 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకో పావు వంతు వేరే ఆయిల్ ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా సో కాస్టర్ ఆయిల్ అండి నా దగ్గర కొంచెం మాత్రమే ఉంది ఆలివ్ ఆయిల్ కాని కాస్టర్ ఆయిల్ కాని లేదు అని అనుకుంటే ఆవ నూనె కాని సో ఈ మూడింటిలో ఏ ఆయిల్ అయినా కూడా పర్వాలేదండి అది ఒక పావు వంతు తీసుకొని మిగిలిన మూడు వంతులు ఈ ఆయిల్ ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న ఆయిల్ ని నెక్స్ట్ డే నుంచి మనం హెయిర్ కి కుదుళ్ళకి బాగా పట్టేలాగా బాగా స్ట్రాంగ్ గా ఉండేలాగా హెయిర్ కి మొత్తం అంతా కూడా మసాజ్ చేసుకొని అండ్ రెగ్యులర్ గా ఈ విధంగా చేస్తున్నట్టైతే గనుక హెయిర్ కి రక్త ప్రసరణ బాగా జరిగి హెయిర్ కుదుళ్ళ నుంచి కూడా బాగా స్ట్రాంగ్ గా పెరుగుతుంది
చూసారు కదండి ఈ విధంగా హెయిర్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఎల్లిపాయలు వచ్చేసి మన హెయిర్ కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరగడం ద్వారా అండ్ మన హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అండ్ హెయిర్ అనేది మనకి బాగా స్ట్రాంగ్ గా అండ్ ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో వాము అనేది మన హెయిర్ ని ఎప్పుడూ కూడా హీట్ గా ఉంచుతుంది అన్నమాట. సో హీట్ ప్రొటెక్ట్ చేయడం ద్వారా మన హెయిర్ కి వైట్ హెయిర్ రాకుండా ఉండడం అండ్ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడం అండ్ ఈ చలికాలంలో మన హెయిర్ అనేది పొడి బారకుండా ఉండడం. సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్న ఈ హెయిర్ ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేశాను అన్నమాట. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే మీరు క్యాస్టర్ ఆయిల్ కానీ అండ్ ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే ఆవ నూనె కానీ, సో ఈ మూడిట్లో ఏ నూనె అయినా సరే మీరు మొత్తం ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకునేటప్పుడు 2 వంతుల ఈ ఆయిల్ అయితే కనుక ఒక్క వంతు ఈ ఆయిల్ ని కనుక మీరు యాడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్ గా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో పాతకాలం నుంచి కూడా మనం అందరం కూడా చూస్తున్న హెయిర్ ఆయిల్స్ అన్నమాట ఇవన్నీ, బట్ ఇప్పుడు మనం ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాము. నిజంగా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అసలు ఏం చేసినా హెయిర్ పెరగట్లేదు అని అనుకునే వాళ్ళు రోజు నైట్ పడుకునే ముందు హెయిర్ కి బాగా ఈ ఆయిల్ అప్లై చేసేసుకొని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకొని తర్వాత డైలీ ఈ విధంగా 1 వీక్ 10 డేస్ పాటుగా కంటిన్యూగా చేయండి. అండ్ డైలీ హెడ్ బాత్ చేయడం వీలు కాని వాళ్ళు 2-3 డేస్కి ఒకసారి అయినా కూడా ఈ టిప్ నైతే పాటించండి. డెఫినెట్ గా మీ హెయిర్ అయితే పెరుగుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బై బై.